హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికి కూడా మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు శ్రీరామ నవమి. ఒక విచిత్రమైన పని జరుగుతూ ఉంది ఈరోజు. ఏంటి విచిత్రమైన పని అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి భర్త ఎదుటే ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి భర్త యొక్క భార్యను ఈరోజు చాలామంది పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఆమె యొక్క మెడలో తాళి కట్టిన పరిస్థితిలో ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ భర్త ఈరోజు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు శ్రీరామ నవమి అని చెప్పేసి సీత యొక్క కళ్యాణం చేస్తున్నారు. ఈ సీత యొక్క కళ్యాణంలో జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, చాలామంది దుర్మార్గులైనటువంటి వారు సీత మెడలో తాళి కడుతున్నారు. తన భర్త ఉంటుండగానే ఆ సీతమ్మకి ఏం చేస్తున్నారు, తాళి కడుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు రాముడు. ఒకే బాణమని అంటూ ఉంటారు కదా, మరి అటువంటి రాముడు ఒక బాణంతో వాళ్ళందరినీ ఏమీ చేయలేకపోతున్నాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు రాముడు ఈరోజు. అంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడు చూడండి. ఎందుకు అంటే, బ్రాహ్మణులు కల్పించిన కథ అది, రాముని యొక్క కథ. అందుకే ఒకవేళ రాముడే కాని దేవుడైతే బ్రాహ్మణుడనేవాడు భయపడి తీరవలసిందే. బ్రాహ్మణుడే కాదు, ఎటువంటి మానవుడైనా ఎటువంటి గొప్పవాడైనా దేవుడికి భయపడవలసిందే. బ్రాహ్మణుడు ఈరోజు సీత యొక్క మెడలో తాళి కడుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మేము రాసిన గ్రంథాలే కదా, మేము సృష్టించిన దేవుళ్ళే కదా అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. అందుకే దేవుడు అని చెప్పబడుతున్న వాణి యొక్క భార్యకి ఈరోజు ఈ బ్రాహ్మణులు తాళి కడుతున్నారు. ఎంత దుర్మార్గపు పని చేస్తున్నారో చూడండి. ఆ శ్రీరాముణ్ణి తండ్రి అని పిలిచిన వారే, సీతమ్మని తల్లి అని పిలిచిన వారే, తల్లికి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుర్మార్గులు తాళి కడుతున్నారు. అంటే వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, మనం సృజించిన దేవుళ్ళు కదా వీళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? నిజమైన దేవుడైతే ఏదైనా మనల్ని చేస్తాడు, నిజమైన దేవుడైతే మనల్ని చంపుతాడు, నిజమైన దేవుడైతే మనల్ని శిక్షిస్తాడు, నిజమైన దేవుడైతే ఊరుకోడు కదా. మనం సృజించిన, మనం కల్పించిన కల్పితమైనటువంటి దేవుడి కదా ఇతను రాముడు. ఈ కల్పితమైన దేవత కదా ఈ యొక్క సీత. మరి యొక్క కల్పితమైన రాముడి యొక్క భార్య అయినటువంటి సీతను మనము పెళ్లి చేసుకుంటే తప్పేముంది? సీత యొక్క మెడలో తాళి కడితే రాముడు ఏం చేయగలుగుతాడు? ఏమి చేయడు కదా. మనం సృజించిన, మనం నిర్మించినటువంటి, మనం క్రియేట్ చేసినటువంటి దేవుడే కదని వీరేం చేస్తున్నారంటే, రాముడి యొక్క గుడి ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఈరోజు సీత యొక్క మెడలో బ్రాహ్మణుడు తాళి కడుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు ఎంత భయంకరమైన స్థితి చూడండి. తాళి కడుతున్నాడు బ్రాహ్మణుడు ఈరోజు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. భర్త తాళి కట్టిన వాడు భర్త అవుతాడు తాళి కట్టించుకున్న దానికి. ఎవరైతే తాళి కట్టించుకున్నారో ఆ వ్యక్తి తాళి కట్టిన వానికి భార్య అవుతుంది కదా. మరి సీతకి వీళ్ళందరూ కూడా ఈరోజు తాళి కడుతున్నారు. మరి సీత వీళ్ళకి ఏమవుతుంది ఈరోజు? తల్లి అవుతుందా, భార్య అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేసి ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. కామెంట్స్ రూపంలో సమాధానం చెప్పండి. ఈరోజు అనేక మంది వారు జ్ఞానంతో ఆలోచించట్లేదు, జ్ఞానం కలిగిన వారికి ఉండలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, అనేక మంది స్త్రీలు సైతము ఆలోచించట్లేదు. ఏంటి, దేవుడు కదా శ్రీరాముడు, దేవుడని మనం కొలుస్తున్నాం కదా, మరి తన భార్యకి వీళ్ళందరూ తాళి కట్టడం ఏంటి అని ఒక్క ఆడది కూడా ఆలోచించట్లేదు ఈరోజు. జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవడూ కూడా ఆలోచించట్లేదు ఈరోజు. పెళ్ళి అయిపోయిన వ్యక్తికి తాళి ఎలా కడతారు? భర్త సమక్షంలోనే తాళి కట్టడం ఏంటి?
రాముడు అక్కడే ఉంటాడు, సీత అక్కడ ఉంటుంది, లక్ష్మణుడు అక్కడే ఉంటాడు. రాముడు ఉన్న సమక్షంలోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాళి కడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి మీరు, ఇది ఎంత దుర్మార్గపు పనో. నిజ దేవుడు కాదు కనుకనే, కల్పితమైన దేవుడు కనుకనే ఈ యొక్క బ్రాహ్మణులు ఆ యొక్క సీత యొక్క మెడలో తాళి కట్టడానికి వెనుకాడట్లేదు. నిజమైన దేవుడని మాత్రం ఒకవేళ అయ్యుంటే కానీ, నిజమైన దేవుడు అయ్యుంటే కానీ వీళ్ళేం చేసేవారు, భయపడేవారు, జడిసేవారు. నిజమైన దేవుడు కాదు కనుకనే, కల్పితమైన వాడు కనుకనే ఈరోజు ఈ మతోన్మాదులైనటువంటి వారైనా, ఈ మనుధర్మ శాస్త్రాన్ని నడిపిస్తున్నటువంటి బ్రాహ్మణులైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీత యొక్క మెడలో తాళి కడుతున్నారు. ఎందుకంటే మనం కల్పించిన వాడే కదా, మనల్ని ఏమీ చేయలేడు అనే ఉద్దేశంతో. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ ఆలోచన చేయండి, ఆలోచన చేసి చక్కని నిర్ణయాలు తీసుకోండి. అయినా ఈరోజు చూడండి, మీరు రామాయణము చదవండి, రామాయణంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఏంటి అంటే ఈరోజు ఆ యొక్క వడపప్పును ఇంకేంటి పానీయం పానక మీద పెడుతున్నారు, అది రాముడికి ఇష్టం అంటున్నారు. అది కాదు, యాక్చువల్లీ ఇష్టమైంది రాముడికి. రాముడికి పంది మాంసము, జింక మాంసము, ఈ మాంసాహారం అంటే రాముడికి చాలా ఇష్టం. మద్యము తాగడం అంటే రాముడికి చాలా ఇష్టం. కనుక ఇటువంటివి గ్రంథాలలో ఉన్నాయి. ఏదో మిమ్మల్ని అసత్యంలోకి నడిపిస్తున్నటువంటి బ్రాహ్మణుల యొక్క మాటలు నమ్మి మీరు గుడ్డువారు అయిపోతున్నారు. సుమా జాగ్రత్త, మీరు ప్రతి దాన్ని చదవండి, ప్రతి దాన్ని చదవండి, హైందవ పుస్తకాలన్నీ చదవండి, అలాగే బైబిల్ను కూడా చదవండి. ప్రతి దాన్ని పరిశీలన చేసిన తర్వాత ఏది మీకు సత్యం అనిపిస్తే దానిని మీరు వెంబడించండి. వెంబడిస్తే మీ యొక్క జీవితాలు గొప్పగా మారుతాయి. ఏదేమైనప్పటికీ మీ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే, మీ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే మీరు సత్యాన్ని తెలుసుకోవాలని నా ఆలోచన. మీ శరీరంలో ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత, మీ శరీరంను వదిలి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేసినా వ్యర్థమే, ఏమి చేయలేరంక. భూమిపైన మీరు సజీవులుగా ఉన్నప్పుడే మీరు ఏది చేసినా అది మీ జీవితాలకి మంచిగా ఉంటుంది, లేకపోతే మీ జీవితాలకు ఆశీర్వాదంగా ఉండదు. అసత్యంలో ఉండి మీరు నరకానికి వెళ్ళిపోవటం కంటే సత్యమును అంగీకరించి మీరు ఆ యొక్క స్వర్గానికి వెళ్ళడం మంచిది. దేవుడు దీవించినగాక. ఆమేన్.